మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాషు ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు. స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటా తిప్పుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారే కాదు, ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతలేడు. లెఫ్ట్ భావజాలం అన్నాడు, తానేదో పోరాటాలు చేసినా అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న దాడి మీద, రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు? అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం. ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు, ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము, మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు? నిన్న సిద్దిపేటకి అమిత్ షా గారు వచ్చారు, ఎందుకు ఒక్క మాటైనా మాట్లాడిండా? వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళు ఒక రకం, చంద్రశేఖర్ రావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు.